పెద్దలు కేసీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శ్రీ పైల శేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ ప్రభుత్వ విప్ మరియు ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి సునీత గారు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు, నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు, మన జనగామ టైగర్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవనీయులు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు, ఇబ్రాహీంపట్నం మాజీ ఎమ్మెల్యే శ్రీ కిషన్ రెడ్డి గారు, మాజీ మంత్రి స్థానిక నాయకురాలు శ్రీమతి ఉమా మాధవరెడ్డి గారు, జడిపి చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇంత అశేషమైన సంఖ్యలో భారీగా తరలివచ్చినటువంటి మా యువ సోదరులకు, అన్నాదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కొద్దిసేపు ప్లీజ్ తమ్ముడు ప్లీజ్ నినాదం తర్వాత రండి, తర్వాత ప్లీజ్. ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలలో మూడు పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తూ ఉన్నాయి. అందులో ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్, మూడు బీఆర్ఎస్. నేను మీ అందరిని ఒక్కటే మాట కోరుతా ఉన్నా, ఒక పిచ్చిలో ఉన్మాదంలో కాకుండా ఆలోచన చేసి ప్రజాస్వామ్య పరిణతితో మనం ఓటేసినట్టయితే మనకు, మన రాష్ట్రానికి, మనందరికీ కూడా లాభం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల నుంచి దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. ఏ వర్గం ప్రజలకైనా ఈ దేశంలో న్యాయం జరిగిందా? బీజేపీ హయాంలో పెద్ద పెద్ద నినాదాలు, మేక్ ఇన్ ఇండియా, సబ్కా సాత్, సబ్కా వికాస్, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. ఏమైనా లాభం జరిగిందా ఎవరికన్నా? జరిగిందా? 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి దేశవ్యాప్తంగా. మోడీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు. ఇది నిజమేనా, కరెక్టేనా? ఇది న్యాయమా అన్యాయమా? అదే రకంగా బేటీ పడావో బేటీ బచావో, ఏ బేటీ కన్నా పడాయించిండ్రా? ఏ బేటీనన్నా బచాయించిండ్రా? మొత్తం ఎక్కడ చూసినా మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాలలో. దేశవ్యాప్తంగా వార్తలు చూస్తే కళ్ళల్లో నీళ్ళొచ్చే పరిస్థితి ఉంది. మహిళల మీద రోజు దాడులే, దళిత మహిళల మీద, పేద మహిళల మీద. అదేవిధంగా మన భారతదేశ రూపాయి విలువ ఎంత ఇవ్వాలా? విలువ ఎంత మన భారతదేశ డాలర్ కరెన్సీ చూస్తే దేశ చరిత్రలో ఏనాడు కూడా పడిపోనంత హీన స్థాయికి పడిపోయి 83 రూపాయలకు దిగజారిపోయింది. అంతర్జాతీయంగా ఇది భారతదేశ గౌరవం, ఇది బీజేపీ పరిపాలన ఫలితం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఏం జరుగుతూ ఉంది ఎలా ఈ ఎలక్షన్లలో ఏం జరుగుతూ ఉంది? అది ఏందా బాబు సపోర్ట్ పనిచేయమని చెప్పు.
జనరేటర్ ఏందది? చందు నిలబడ్డం సప్పుడెంతో చూడు. ఈరోజు ఏం జరుగుతా ఉంది? ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటుంది, ఇంకో పార్టీ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఓట్లు పెట్టుకుంటుంది. ఒకడేమో ఓట్లు, ఒకడేమో ఓట్లు, ఇదే జరుగుతుంది కదా. ఇవ్వలేదా బాబా, నిలబడతలేదా? చప్పుడేంది అది? చందు ఏంటో నువ్వు నిలబడుతున్నావు, ఆ చప్పుడు పని చెప్పి. ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు, ఇంకో పార్టీ ఏమో దేవుని మీద ఓట్లు, అంతేనా? నేను ఒక్క మాట మీ బిడ్డగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. అద్భుతమైనటువంటి యాదాద్రి దేవాలయం మనం నిర్మాణం చేసుకున్నాం, మా అద్భుతంగా చేసుకున్నాం. ఎన్నడన్న యాదాద్రి దేవాలయాన్ని, యాదగిరి గుట్టను మనం ఓట్ల కోసం వాడుకున్నామా? ఇగో ఇది తేడా. ఈ రెండు పార్టీల నాటకాలు భువనగిరిలో చాలా పెద్దగా వినాలి. ఒకడొస్తాడు బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అని కూడా అంటాడు, వీడు వాడిని అంటాడు, వాడు వీడిని అంటాడు. కానీ భువనగిరిలో జరిగింది ఏంటండి? భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ రెండు మిలాఖత్ అయిపోయి మున్సిపల్ బీఆర్ఎస్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ వాడు చైర్మన్, బీజేపీ వాడు వైస్ చైర్మన్. ఈ మాట నిజమేనా? మరి ఎవడు ఎవరికి బీ టీం? ఇలా మోడీ ప్రభుత్వ హయాంలో రూపాయి విలువ పడిపోయింది, మహిళలకు రక్షణ లేదు, ఉద్యోగ నిరుద్యోగం పెరిగిపోయింది, దేశంలో పేదరికం పెరిగిపోతా ఉంది, అనేక సమస్యలుంటే అది ఏం లేదు, అక్షంతలు కలపాలి, తీర్థం పుచ్చుకోవాలి, పులిహోర ప్రసాదం తినాలి, ఊరేగింపులు తీయాలి, అంతేనా? ఈ అక్షింతలు, ఈ పులిహోర, ఈ తీర్థాలు, ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా? మన పొలాలకు నీళ్లు తెస్తుందా? ఇదే నరేంద్ర మోడీ ఏం చేసిండు? కేసీఆర్, నువ్వు తెలంగాణలో ప్రతి బోరుకు మీటర్ పెట్టాలి, పెట్టకపోతే నిన్ను దించేస్తా, నిన్ను వడగొడతా, నీ ఎమ్మెల్యేలను కొంటా, నీ రాష్ట్రానికి వచ్చే 25,000 కోట్ల రూపాయలు ఇయ్యా, ఇది బీజేపీ దందా. నేను అసెంబ్లీలో మాట్లాడలేదా? మీరు చూడలేదా? నేను చెప్పిన నరేంద్ర మోడీ గారు నా తలకాయ దిగిపడ్డా సరే నా రాష్ట్రంలో ప్రజలకు కరెంటు కావాలి, నేను మీటర్లు పెట్టాను చెప్పిన. నేను ఇప్పుడు ఇక్కడ ఒకవేళ బీజేపీ కొట్టేస్తే ఏమంటారు? మేము రైతుల మోటార్లకు మీటర్లు పెట్టుమనంగా కూడా మాకే ఓటేసిండ్రు, అందుకే తెల్లారి నుంచే మీటర్లు పెడతామంటారు. అందుకే రైతాంగం ఆలోచన చెయ్య. బీజేపీ హయాంలో తెలంగాణకు ఒక్క నవోదయ విద్యా పాఠశాల ఇయ్యలే, ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే. నేను 150 సార్లు ఉత్తరాలు రాసిన, 50 సార్లు ఢిల్లీకి పోయి మొరబెట్టుకున్నా, మేము కొత్తగా రాష్ట్రమైన మేము బతకాలి, 15 ఏళ్ళు కొట్టాడి ఉద్యమం చేసినాం, కాబట్టి మాకు కావాలంటే ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే. చట్టం ప్రకారం ఇచ్చే పరిస్థితి అయితే ఇవాళ శేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరిలో ఎయిమ్స్ తెచ్చుకున్నామన్నాడు కొట్లాడి. బ్రహ్మాండంగా మనకి ఇక్కడ నవోదయ పాఠశాల వచ్చేది భువనగిరిలో, కానీ బీజేపీ ఇయ్యలే. ఇవాళ బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆయన ఆనాడు ఎంపీగా ఉన్నాడు, మరి ఇలా ఏం ముఖం పెట్టుకుని నేను ఓట్లు అడుగుతా ఉన్నాడు? దయచేసి ఆలోచన చేయాలి, బుద్ధిగా ఓట్లేయడం కాదు. అదేవిధంగా అంగనే 7 మండలాలంగా ఆంధ్రాకి ఇచ్చేసినాడు నరేంద్ర మోడీ. 400 మెగావాట్ల సీలియర్ ప్రాజెక్టు తీసుకుపోయి ఆంధ్రాకి అప్పచెప్పినాడు, మన నోట్లో మన్ను కొట్టి. ఆనాడు మన కరెంటు షార్టేజ్ ఉంది, బాధపడతా ఉన్నాం, కొత్తగా రాష్ట్రమైనాం, కానీ నిర్దాక్షిణ్యంగా మనకి తీసుకొని పోయినాడు. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, నరేంద్ర మోడీ లేకుండా, బీజేపీ లేకుండా ఇంకా ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో మనకు బ్రహ్మాండంగా లాభం జరిగేది, తెలంగాణ భారీగా నష్టపడ్డదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వల్ల. మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళు ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయాలి. ఆనాడు తప్పిపోయి ఓటేస్తే బీజేపీకి 4 ఎంపీలు గెలిచింది. అందులో ఒక ఆయన కేంద్ర మంత్రి అయ్యండి, 1 రూపాయి అనేది తెచ్చిన రవి 1 రూపాయి
5 రూపాయల పనన్నా చేసిందా? మరి ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారు? ఏమైనా చేస్తారా? ఏం లేదు, ఇక పసుపు కలప, బియ్యం కలప, అక్షింతలు కలప, ఊరూరికి వంచ, పులిహోర వండ, 10 మందికి పెట్ట, ఓట్లు దొబ్బ, అంతేనా? యువకులకు నేను ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా, మా వయసు మీరిపోతా ఉంది, ఈ తెలంగాణ మీది, భవిష్యత్తు మీది, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మీరు. మీరు ఆలోచన చేసి, మీరు ఆలోచన చేసి బుద్ధితో ఏం జరుగుతూ ఉంది ఈ పార్లమెంట్ ఎలక్షన్లో, ఎవరు గెలిస్తే ఈ రాష్ట్రానికి లాభం, ఎవరి వల్ల మనకు మేలు జరుగుతుంది అనేది ఆలోచన చేసి చేయాలి. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 1956 నుంచి ఇప్పటిదాకా మన శత్రువే కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచిందే కాంగ్రెస్ పార్టీ. 58 ఏళ్ళు ఘోషపడ్డం, భువనగిరి ప్రాంతం, ఆలేరు ప్రాంతం, జనగామ ప్రాంతం, ఎంత ఘోషలో ఉండే, నీళ్ల వ్యాపారాలు ఉంటుండే, ట్యాంకర్లు ఉంటుండే, బిందెలు పట్టుకుని మోసుడు ఉంటుండే, ఎన్ని బాధలు అనుభవించడం 58 ఏళ్లలో. వలస పోవడం, పట్నం పోవడం, ఆటో నడుపుకోవడం, మన వ్యవసాయాలు మూలకు పెట్టడం, అనేక రకాలుగా బాధలు పడ్డాం. ఆనాడు ఎవరు లేకపోయినా, ఎవరు ధైర్యం చేయకపోయినా, ఖచ్చితంగా ఈ తెలంగాణ బిగ్గుబుక్తి కావాలి, ఇది సొంత రాష్ట్రం కావాలి, బ్రహ్మాండంగా ఉండాలని నేను ఒక్కని నాతో పాటు జగదీశ్ రెడ్డి లాంటి 10 మంది పిరికడి మంది మిత్రులతోని, ఆనాడు ఎవరు లేకపోయినా మిమ్మల్ని నమ్ముకుని నేను ఉద్యమం ప్రారంభించాను. 15 సంవత్సరాలు నిరాఘాటంగా కొట్లాడి చివరికి చావు నోట్లో తలకాయ పెట్టి నిమిష దవాఖానలో నేను చచ్చిపోతున్న బతున్న టైం దాకా కొట్లాడితే అట్లా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరెక్కడి వాళ్ళు అక్కడ విజృంభిస్తే, మీరందరు పులిలా కొట్లాడితే, నేను సస్తనో బతనో ఆనందంలో మీరు ఆందోళన చేస్తే ఆనాడు తల వంచి తెలంగాణ ఇచ్చింది. తర్వాత మనకు అధికారం వచ్చింది, 10 సంవత్సరాలు నడిపినా కులము మతము జాతి వివక్ష లేకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. నేను నా ప్రజలను, నేను తెచ్చిన రాష్ట్రంలో నా ప్రజలను ఒక తలికోడిలాగా పిల్లలను కాపాడుకున్నట్టు ఈ వర్గం ఆ వర్గం లేకుండా అందరినీ కూడా ఆదరణ చేసుకున్నాం, ప్రతి వాళ్ళని కాపాడినా. రైతుల విషయానికి వద్దాం ముందు. రైతులకు సంవత్సరానికి ఎకరానికి 10,000 ఇచ్చి బ్రహ్మాండంగా రైతు బంధు కార్యక్రమం భారతదేశంలోనే మొట్టమొదటిసారి తెచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. 1 సంవత్సరం లోపలనే మంచిగా చేసి, చెడిపోయిన కరెంటును మంచిగా చేసి, 24 గంటలు కన్ను రెప్పపాటు కూడా పోకుండా బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చుకున్నాం, నీళ్లు ఇచ్చుకున్నాం. మన భువనగిరిలో అయితే బస్వాపూర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం. నీళ్ళు రాబోతే ఇప్పుడు నీళ్ళు వస్తాయి మీ అందరికీ, ఆలేరుకు భువనగిరికి ప్రాజెక్టు కట్టుకున్నాం. వడ్లు బ్రహ్మాండంగా ఎంఎస్పీకి కనీసం మద్దతు ధర ఇచ్చి ఒక గింజ కూడా లేకుండా కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లు కొన్నాం. ఆ కొన్న వడ్ల పైసలు కూడా రైతులకు నేరుగా బ్యాంకులో వేసిన. ఇలా కాంగ్రెస్ ఏం చేసింది? అడ్డగోలు హామీలు ఇచ్చింది, అడ్డగోలుగా హామీలు ఇచ్చి కేసీఆర్ 10,000 ఇస్తాడు కదా, మేము 15,000 ఇస్తాం. కేసీఆర్ 1,00,000 మాఫీ చేసిండు కదా, మేము 2,00,000 మాఫీ చేస్తాం. చెప్పిండ్రా, రైతు బంధు అందరికి వచ్చిందా రాలేదా? ఇది ప్రజల మాట, నేను చెప్తలేను. రాలేదు కదా, ఉంటుందో ఊడకూడదో అది కూడా తెలియలేదు. 5 ఎకరాలకే ఇస్తాం, 3 ఎకరాలకే ఇస్తాం. నీ అబ్బా జాగిరి పోతుందా? నీ ముల్లేమైనా పోతుందా? రైతులకు ఏమైనా బెంచ్ కార్లు ఉన్నాయా? రైతుల దగ్గర ఏమైనా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయా? 5 ఎకరాలకు ఇస్తామంటే 6 ఎకరం కూడా ఎటు పోవాలి? 7 ఎకరాలను కూడా ఎటు పోవాలి? ఒక దెబ్బ అది పెట్టిండ్రు. తర్వాత ప్రాజెక్టుల నీళ్ళు ఇచ్చే కాడ నీళ్ళు సరిగ్గా ఇయ్యలే, అట్లా పంటలు ఎండబెట్టిండ్రు. మంచిగా నడిచిన కరెంటు నాశనం చేసి రోజు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో మళ్ళా ఆ పరిస్థితి తెచ్చి మొత్తం పొలాలు ఎండబెట్టినారు. మాయమైపోయిన బోరు బండ్లు మళ్ళా ఊర్లలోకి వచ్చినాయి. క్రేన్లు పెట్టి పూడికలు బాయిలు తీసేటువంటి క్రేన్లు మళ్ళా ఊర్లలోకి వచ్చినాయి. ఇది సమంజసమేనా? అటు రైతు బంధువు ఇయ్యలే,
రైతు బీమా కూడా ఉంటుందో ఉండకూడదో తెలియదు. కరెంట్ సరిగ్గా ఇయ్యలే. చివరి కష్టపడి 4 వేసినప్పుడు 2 ఎకరాలు పండితే, 5 వేసినప్పుడు 1 ఎకరం పండితే, 2 వేసినప్పుడు 1 ఎకరం పోయి ఇంకొక ఎకరం పండితే ఇలా కొనుగోలు కేంద్రాన్ని తీసుకపోతే దానికి కొనే దిక్కు లేదు. తడిసిపోయి ఇక్కడ తడిసిపోతా ఉన్నాయి. ధర సరిగ్గా ఇస్తలేరు. మిల్లర్ల దగ్గర వీళ్ళు కమిషన్లు దొబ్బి మిల్లర్ల దగ్గర చేసినారు కాబట్టి వాళ్ళు కొనడానికి ముందుకు వస్తలేరు. ఈ విధంగా కొనుగోలు కూడా గోల్మాలు తీసినారు. ఇది ఎంతవరకు సమంజసం? 4 నెలల కింద 5 నెలల కింద మంచిగా నడిపించబండి కరెంటు పెట్టుకొని తెల్లారి పోయి పొలం చూసుకున్న రైతులు మల్ల పాములు తేలి గురువంగా రాత్రి పూట పోయి మోటార్ పెట్టే దుర్మార్గమైన పాలన ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. 9 ఏళ్ళు ఇచ్చండి కదా కేసీఆర్, 9 సంవత్సరాలు ఇచ్చింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ పక్కకు జరగంగానే కట్కేసినట్టే కరెంటు మాయమవుతుందా? ఈ మాత్రం చేతనే తెలియదా వీళ్ళకు? 9 ఏళ్ళు నడవనే నడిచే తవ్వ పడనే పడే పడ్డ తవ్వలు నడవతలేదా? మరి వీళ్ళని ఏమనాలే దద్దమ్మలు అనకపోతే ఏమనాలే? తెలంగాణలో 2014 ముందు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, వలసలు పోయేవాళ్ళు, మొత్తం బంద్ అయ్యేటట్టు చేసిన భగవంతుని దయ వల్ల ఆత్మహత్యలు బంద్ అయినాయి. సంతోషపడ్డం, మంచిగా అయింది తెలంగాణ అని చెప్పి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి రాత్రిపూట కరెంటు పెట్టబోయి చచ్చిపోయిన వాళ్ళు, పొలం ఎండిపోతే గుండాకి చచ్చిపోయిన వాళ్ళు 225 మంది చచ్చిపోయింది. 225 మంది చచ్చిపోతే పోయినరాయా ముఖ్యమంత్రి గారు, నువ్వు పోయి చూడు, మాలను పరామర్శించు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమంటే. మనం ఉన్నప్పుడేమో దర్జాగా రైతు బీమా పెట్టినాం, ఎవరైనా రైతు చచ్చిపోతే వారం లోపల వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు వచ్చినాయి. మీరు పోనరాయా వాళ్ళని సంజాయించారంటే ముఖ్యమంత్రి ఓరు, మంత్రులు ఓరు, ఎమ్మెల్యేలు ఓరు, అంటే రైతులంటే మీకు అంత కనబడతలేరా? అంత అగ్గువైపోయినరా? అంత అధ్వానం అయిపోయినరా రైతులు? పోలే. ముఖ్యమంత్రి ఏమంటాడు? నువ్వు ఈ 48 గంటలలో పంపి నిజమైతే వాళ్ళని ఆదుకుంటానన్నాడు. నేను 4 గంటలనే పంపించిన, ఫోటోలతో సహా ఫోన్ నెంబర్లతో సహా. ఎవరు పోలే, ముఖ్యమంత్రి పోలే, మంత్రి పోలే, ఎమ్మెల్యే పోలే, ఎవరు కూడా పరామర్శ చేయలే. ఏం బాధ ఈ రైతులకు? ఇది ఎందుకు రావాలి నా రైతులకు? నేను మంచిగా చేసుకున్న తెలంగాణ, పంటలు మంచిగా పండిన తెలంగాణ ఎందుకు నాశనం కావాలి? ఇప్పుడు నా కళ్ళ ముందు అట్టి ఎండిపోతే నేను యుద్ధం చేయన్నా ఏం చేయాలా? అందరం కలిసి చేద్దామా? పేద విద్యార్థులు, పేద పిల్లలు చదువుకోవాలని బ్రహ్మాండంగా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తే అది కాంగ్రెస్ చేసిందని మేము ఆపలే, దాన్ని కంటిన్యూ చేసినాం. అందరి పిల్లలకు ఇచ్చినాం, అన్ని కులాలకు ఇచ్చినాం. ఇంకా మీది నుంచి 1100 గురుకులాలు పెట్టినాం. బ్రహ్మాండంగా అక్కడ పిల్లలు చదువుకొని కలెక్టర్లు అయితే ఉన్నారు, ఇంజనీర్లు అయితే ఉన్నారు, డాక్టర్లు అయితే ఉన్నారు. ఆ గురుకుల పాఠశాలలు బాగా నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఏం జరుగుతుంది? ఒక్క ప్రైవేట్ కాలేజీకి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇయ్యలే. 5 నెలల కాలేజీలలో జీతాలు ఇస్తలేరు. ఇక పిల్లలకు చదువు ఎట్లా చెప్తారు? పరీక్షలు ఎట్లయితే ఆగమాగం చేసింది. గురుకులాలు పెడితే గురుకులాలలో పిల్లలకు విషాహారం పెడుతున్నారు, కల్తీ అన్నం పెడుతున్నారు. 135 మంది విద్యార్థులు పోయి దవాఖానలో పడ్డారు, 4 పిల్లలు చచ్చిపోయిండ్రు. ఇదే భువనగిరిలో ఒక అమ్మాయి చనిపోయింది, మీరందరూ కూడా చూసిండ్రు. ఇదేనా జరగాల్సిన పద్ధతి? మంత్రులు ఇక కేసీఆర్ తిట్టాలి, ఒకటే పని ఏం లేదు. కేసీఆర్ తిట్టాలి, పాపం గడుపుకోవాలి తప్ప. పంటలు ఎండగొట్టినారు, రైతు బందగా పెట్టినారు, రైతు బీమా 5 ఎకరాలకని, రైతు బంద 5 ఎకరాలని మాట్లాడుతూ ఉన్నారు. ఏం పోయింది మీ అబ్బా సొత్తా? ఏమైంది ఇచ్చేదంగా మీకు బాధ ఏమైంది? రైతుల సపోర్ట్ లేకుండా, ప్రభుత్వ సహాయం లేకుండా ఈ దేశంలో, ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడ కూడా రైతులు వ్యవసాయం చేయడం లేదు. దాన్ని గమనించే భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతులకు అండగా ఉండాలి, రైతు నిలబడాలి, రైతు అప్పులు తీరాలని మేము బడ్జెట్ నుంచి సంవత్సరానికి 15-16 వేల కోట్లు పెట్టి బ్రహ్మాండంగా రైతు బంధు ఇచ్చినాం. టింగు టింగు అని మీ ఫోన్లలో మెసేజ్ వచ్చి మీకు బ్రహ్మాండంగా వచ్చేది. ఏం జరిగింది ఈరోజు? ఎందుకు మాయం చేసినారు? దాని వెంబడి ఎందుకు పడ్డారు మీరు రైతు బంధు వెంబడి?
అదేవిధంగా ధాన్యం వస్తే నేను వస్తా ఉంటే అర్జాలబావి దగ్గర నా బస్సును ఆపి రైతులు అడిగినారు, సార్ 25 రోజులైంది ధాన్యం తెచ్చి ధాన్యం ఎత్తడం లేదు, ధాన్యం కొనడం లేదని చెప్పినారు, ఎందుకు వస్తా ఉంది ఈ పరిస్థితి? ఒకనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే నరేంద్ర మోడీ నేను కొనా వడ్లు కొనా అని మొండికేస్తే నాతో సహా ముఖ్యమంత్రితో సహా మొత్తం తెలంగాణ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి మా తెలంగాణ పండిస్తా ఉంది, మీరు కొనాలేది న్యాయమని చెప్పి వడ్లు కొనేపట్టు చేసినాం. మద్దతు ధర 1 రూపాయి కూడా తగ్గకుండా రైతాంగానికి ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళ బ్యాంకులలో వేసినాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందరనే జరిగినాయి. ఈ సమస్య అంతా కూడా మీ కళ్ళ ముందరనే జరిగినారు. ఆనాడు పేద బిడ్డల పెళ్లి చేయాలని, లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారని 1 లక్ష రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్యం పథకాన్ని పెట్టినాం. వీళ్ళేం చెప్పినారు, 1 లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తున్నాడు, మేము తులం బంగారం ఇస్తామని చెప్పినారు. వచ్చిందా ఎవరికైనా తులం బంగారం? రాదు, ఇయ్యరు. వీళ్ళు బంగారం కాదు, ఇనుము కూడా ఇయ్యరు. ముఖ్యమంత్రి గారు చెప్పినారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 2 దఫాలుగా 30,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం, రైతులను ఆదుకున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి లగెత్తుని పరిగెత్తుని డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను. చేసిందా? మరి ఎందుకు చెప్పినారు? వీళ్ళు అసెంబ్లీనే ఉన్నారు కదా, ఎందుకు ఇట్లా మోసం చేసినారు ప్రజలను? మా కోటు గుద్దండి, మహాలక్ష్మి అని పేరు పెట్టి ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఇస్తున్నారా మహాలక్ష్మి పథకం? నిరుద్యోగులకు 4,000 వృత్తి ఇస్తామని చెప్పినారు. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మేము ఇష్టమనే అని లేదు నిరుద్యోగ వృత్తి అని మాట్లాడుతూ ఉన్నాడు. అడ్డగోలు హామీలు ఇచ్చి, అడ్డగోలు వాగ్దానాలు చేసి, ప్రజలను మోసం చేసి గద్దెకెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మీ ముందుకొచ్చి మళ్ళా ఓట్లాడుతూ ఉంది. నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఒకటే ఒక విషయం నేను మీకు మనవి చేస్తా ఉన్నా, ఈ పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి అన్ని కార్యక్రమాలు అమలు చేపిస్తాం. చేనేత కార్మికులు మేము ట్రిప్స్ సిస్టమ్ పెట్టినాం, సగం ధరకే రంగుల రసాయనాలు ఇచ్చినాం, వాళ్ళ బతుకులు కాపాడినాం. మరి ఏమైంది? ఇవాళ అది కూడా బంద్ పెట్టాను, దాన్ని కూడా బంద్ చేస్తాం, అన్ని బందే. ఇంకేమంటారు? నిరుద్యోగులకు 4,000 రూపాయలు వృత్తిస్తామన్నారు. ఇచ్చిండ్రా ఎవరికన్నా? జాబ్ క్యాలెండర్ ప్రకటించండ్రా, మెగా డిఎస్సి ప్రకటించండ్రా, అంతా బోగసే. ఇవన్నీ ఓను, వరికేమిస్తామన్నారు? కేసీఆర్ ఇచ్చిన ధర కాదు, 500 రూపాయలు మేము బోనస్ ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా, ఇవన్న నిత్తాన్రా. కానీ ఏం చెప్తాన్రు, వీడికి వచ్చిదే భువనగిరికి వచ్చి యాదగిరి నరసన్న మీద ఒట్టు వచ్చేట అప్పగిస్తారట. ఇతరా నమ్మేటట్టు ఉన్నదా? ఫైనల్గా రైతుల గురించి ఒక మాట, ఆనాడు మనం చేస్తామని 30,000 కోట్ల రూపాయలు 2 సార్లు మాఫీ చేసినాం. ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ఉరుకుని ఉరుకుని లగెత్తుని జల్ది పోయి 2 లక్షలు తెచ్చుకోనిరి, డిసెంబర్ 9 నాడు 10:30కే సంతకం, మొత్తం 2 లక్షలు మాఫీ అన్నాడు. అయిందా 2 లక్షలు రుణమాఫీ? కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి 1 లక్ష రూపాయలు ఇస్తాడు, మేము దాని శోభతికి తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? తులం తుస్తుమన్నదా? బోనస్ బోగస్ అయిందా? నిజమేనని చెప్పేది? ఇగో ఇది కథ. ఇంకేం చెప్పిండ్రు? ఇంకేం చెప్పిన తక్కువ చెప్పిండ్రా? 450 హామీలు చెప్పిండ్రు.
ఆమెలలో ఆడవాళ్ళందరికీ మహిళలందరికీ నెలకు 2500 వచ్చిందా? ఏ మహిళ కన్నా ఇలా గృహజ్యోతి విద్యుత్ అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందని అది ఇస్తే మొత్తుకుంటా ఉన్నారు జనం. అన్న ఇంతకుముందు మాకు 800 వచ్చేది, ఇవాళ మాకు 1500 బిల్లు పడుతుందని మొత్తుకుంటా ఉన్నారు. అది ఫెయిల్ చేసింది. ఆడపిల్లలకు విద్య, ఆడపిల్లలకు ఏ ప్లీజ్, ఆడపిల్లలకు యువతలకు చదువుకునే వాళ్లకు స్కూటీలు ఎలక్ట్రికల్ స్కూటీలు కొనిస్తామన్నారు. స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు రాలేదు కానీ లూటీలు మాత్రం వస్తున్నాయి. ఈ విధంగా అన్ని కూడా ఏ బాబు పద్ధతి కాదు. అది ఇంతమంది ఉన్నారు కదా, 8000 ఉన్నారు ప్లీజ్. కాబట్టి మొత్తం వాగ్దానాలు భంగం చేసి రైతాంగం నోట్లో మట్టి కొట్టి నిరుద్యోగ యువకులకు మెగాటి చేసి దగా చేసి మోసం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఏదైనా ఊళ్ళో పంచాయతీ పడదనుకో, పంచాయతీ పడితే ఏమవుతుంది? ఇద్దరు పాలేలు పంచాయతీ పడితే ఆయన ఒక పంచును పెట్టుకుంటాడు, ఈయన ఒక పంచును పెట్టుకుంటాడు, అంతేనా? ఇద్దరు పంచులను పెట్టుకుంటారు. మరి అలా తెలంగాణ ప్రజలకు తెలంగాణ కాంగ్రెస్కు పంచాయతీ పడ్డది. ప్రజల తరఫున కొట్లాడే పంచి ఎవరు? ఎవరు? కేసీఆరా? మిన్న కింద పడగొట్టి కేసీఆర్ కొట్టాడన్నా? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా మీ అందరికీ, దేవుడు నన్ను బుద్ధి లేదావా? ఎవడాడు కదా, నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. దయచేసి నేను భగవంతుని నన్ను తెలంగాణ కోసమే పుట్టించండి. ఈ తెలంగాణ ఎట్టి పరిస్థితులలో సమైక్యవాదుల చేతుల నుంచి విముక్తి కావాలి. నా ప్రాణం పెట్టిన పర్లేదు, నేను అన్నాడు బయలుదేరిన ఆనాడు ఇవాడు రాలే. యువకులు విద్యార్థులు మహిళలందరూ కదిలితే బ్రహ్మాండమైన ఉప్పెన అయింది. ఉద్యమం తెచ్చుకున్నాం, రాష్ట్రం తెచ్చుకున్నాం, 10 ఏళ్ళు మంచిగా చేసుకున్నాం, కరెంటు బాగా చేసుకున్నాం, నీళ్లు తెచ్చుకుంటున్నాం, ప్రాజెక్టు కట్టుకుంటున్నాం, ఉన్నంతలు అందరినీ కాపాడుకుంటున్నాం. ఆ విధంగా ముందుకు పోయినాం. మొన్న ఒక సుడిగాలి వచ్చింది, దుర్మార్గ గాలి వచ్చింది, బీఆర్ఎస్ ఓడిపోయింది, నాకు బాధ లేదు. పార్టీ అంటే ఓడినా గెచ్చినా ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, అదే పార్టీ. ఇలా లక్షల మంది క్యాడర్ ఉంది తెలంగాణలో బీఆర్ఎస్కు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఇలా రైతుల గుండెలలో తెలంగాణ ప్రజల హృదయాలలో వాళ్ళ గుండె చెలిస్తే కనిపించేది కేసీఆర్. కేసీఆర్ గుండె చెలిస్తే కనిపించేది తెలంగాణ. నా ప్రాణం ఉన్నంత వరకు, భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంత వరకు ఇక్కడ రైతులకు కానీ ఎవరికి కానీ మోసం జరిగితే, అన్యాయం జరిగితే నిద్రపోను. భూమి ఆకాశం ఒకటి చేసి పిడుగులు పడ్డంత పోరాటం చేస్తానే మనవి చేస్తా ఉన్నా. ఈ దొంగ హామీలు ఇచ్చి ప్రజలను బురిడి కొట్టించి చల్లగా ముందుకొస్తున్న రాష్ట్రాన్ని ఆగం చేసిన ఈ కాంగ్రెస్ మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన ఆ వాగ్దానాలని అమలు చేయించాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. మీ అందరిని నేను కోరుతా ఉన్నా, ప్రజల గురించి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రియాసత్కే ముసల్మాన్ భాయ్యోంకో బుజుర్గోంకో బయనంకో మై సలాం కర్తా హూం, ఆప్ తమామ్ లోగోంకో మై అదబన్ గుజారిష్ కర్తా హూం. జిస్ టైమ్ మై తెలంగాణ జద్దో జహద్ కిలే నిక్లా, అల్లా కే నామ్ లేకే నిక్లా. మైనే కహా అల్లా కే ఘర్ మే దేర్ హో సక్తా హై లేకిన్ అంధేర్ నహీ హై, ఔర్ అల్లా కా దయా హువా, అల్లా కా ఫర్మాన్ ఆయా, హమారే తెలంగాణ హాసిల్ హువా. తెలంగాణ హాసిల్ హోనే కే బాద్ హర్ మజహబ్ కే సాథ్, హర్ తబ్కా కే సాథ్, హర్ వో కౌమ్ కే లోగోం కే సాథ్ తెలంగాణ గవర్నమెంట్ కే రవయ్యా క్యా థా. రంజాన్ కే టైమ్ పే హమ్ తోబా భేజ్తే థే, హమ్కో ఖుషీ హోతీ థీ, అల్లా కే దుఆయే మిల్తే థే, క్యా తోహఫా ఆయా, క్యూ నహీ ఆయా భాయ్, సోచియే కౌన్ కర్ సక్తా హై. ఆజ్ జంగ్ హై బీఆర్ఎస్ ఔర్ బీజేపీ కే బీచ్ మే. అగర్ ఆప్ గుమ్రాహ్ హోకే కాంగ్రెస్ కు ఓట్ డాలెంగే కహీ ఫజూల్
బీజేపీకే ఎంపీ జీత్ జాయింగే తెలంగాణ మే మే ఆప్సే గుజారిష్ కర్తా హూ ఆప్ లోగ్ సంజీదా సోచియే హమ్ సెక్యులర్ పార్టీ హై ఔర్ సెక్యులర్ పార్టీ రహెంగే ఆప్ లోగ్ దేఖ్ రహే బీజేపీ మేరే బేటీ కో లేకర్ జైల్ మే బంద్ కియా నా ఇన్సాఫీ కర్ రహా హై ఫిర్ భీ హమ్ నహీ డర్తే లడెంగే మర్తే దమ్ తక్ లడెంగే హమ్ సెక్యులర్ హై సభీ కే సాథ హమ్ ఇన్సాఫ్ కర్నా చాహతే హై పహలీ బార్ హిందుస్తాన్ మే అజాన్ దేనే వాలే మౌజద్ సాహిబీన్ కో నమాజ్ పఢానే వాలే ఇమామ్ సాహిబీన్ కో హిందుస్తాన్ మే పహలీ బార్ కుచ్ అతియా దియా తో కేసీఆర్ నే దియా యే ఆప్ లోగ్ జాంతే హై తో మే ఆప్సే గుజారిష్ కర్తా హూ ఠీక్ హై హమ్ లోగ్ హార్ గయే కోయి బాత్ నహీ ఏక్ ఫేజ్ హై ఆగే బిల్కుల్ ఆప్ లోగోన్ కే దువా సే ఫిర్ సే బీఆర్ఎస్ సర్కార్ బనేగా అమన్ కే సాథ్ శాంతి కే సాథ్ హమ్ ఆగే బఢేంగే ఇసిలియే మే ఆప్సే గుజారిష్ కర్తా హూ ఆప్ బీఆర్ఎస్ కో తాయిద్ కీజియే బీఆర్ఎస్ కే మెంబరోన్ కో జితాయియే పార్లమెంట్ మే హమ్ గలా పాడ్ కే మోదీ కే సే లడెంగే ఔర్ తెలంగాణ రియాసత్ కే హక్కోన్ కో బర్కరార్ రఖేంగే ఇతనా కహతే హూ మే రుక్సత్ హోతా హూ మే జో బాత్ ఆప్కే సామ్నే రఖా ఆప్ లోగ్ సంజీదా సోచియే సోదరులారా నేను అక్కడి నుంచి వస్తూ వస్తూ మధ్యలో చాలా గ్రామాలలో ఆపారు పూలు చల్లారు కొంచెం ఆలస్యంగా వచ్చినా ఇంత పెద్ద సంఖ్యలో సముద్రంలాగా మీరందరూ వచ్చి స్వాగతం తెలిపినారు. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థి క్యామ మల్లేష్ గారు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థి. ఆయన మంచి అనుభవం ఉన్న నాయకుడు, పట్టుదల ఉన్న నాయకుడు, నిజాయితీ ఉన్న నాయకుడు. ఆయన గెలిచినట్టయితే బ్రహ్మాండంగా మీ సేవలో 24 గంటలు పనిచేసే వ్యక్తి. నేను ఇంకో మాట చెప్తా ఉన్నా, ఆయన డబ్బుల కోసం రాలే, ఆయన మంచి ఆస్తిపరుడు, మంచి చదువుకున్నవాడు, రాజకీయంగా నిటారుగా అనుభవం ఉన్న వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తులు గెలిస్తే ప్రజలకు తలలో నాలుకలాగా ఉంటారు, మీలో ఉంటారు, మీలో ఒకటిగా ఉంటారు. బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి క్యామ మల్లేష్ గారిని గెలిపించాలని నేను పేరు పేరున మీ అందరినీ కోరుతా ఉన్నా. మా కార్యకర్తలతో, నాయకులతో నేను కోరుతా ఉన్నా, దయచేసి ఈరోజు చూపించిన ఉత్సాహాన్ని 7 నియోజకవర్గాలలో మీరు 13వ తారీఖు వరకు చూపించి మల్లేష్ గారి కారు గుర్తుకు ఓటేపించి బ్రహ్మాండంగా కారు గుర్తు గెలిపించాలని, కేసీఆర్ కంఠంలో ప్రాణముండంగా మీతో ఉంటాడని, మీ కోసమే ఉంటాడని మరొక్కసారి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, జై తెలంగాణ, కారు గుర్తుకే. ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పండి స్లోగన్ లేదు, జై కేసీఆర్, కేసీఆర్.